నేను అమితాబ్ బచ్చన్ గారితో చేసిన వర్క్ అండి. ఎవరు ఏం చెప్పినా చుట్టుపక్కల సో డైరెక్టర్ని అడుగుతాడు అండి. డైరెక్టర్కి ఎలా ఉంది అని అడుగుతాడు అండి. సో వచ్చి ఏదైనా చేంజెస్ కావాలంటే యు ఆర్ ఓకే దిస్ అని అడుగుతాడు అండి. సో ఇట్స్ గ్రేట్. ఐఎమ్ రియల్లీ ఆ విషయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ. రైట్. సో యాక్టర్స్తో హ్యాపీ. ఫైనల్గా సినిమా కూడా అయిపోయింది, ప్రేక్షకులు పలకరించడానికి ముందుకు వచ్చేస్తుంది. డైరెక్టర్గా ఈ సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఆ సాటిస్ఫాక్షన్ ఎలా ఉండింది సార్? ఎంత ఎంత సాటిస్ఫైగా ఉన్నారు మీరు ఆ ఫ్యాక్టర్? రేపు అంటే 100% సాటిస్ఫైగానే ఉన్నాం మేము సినిమా విషయంలో. ఎవ్రీబడి ఆల్ చేసిన ప్రతి టెక్నీషియన్ కానివ్వండి ఆల్ అందరు. బట్ మాకెప్పుడు 100% సాటిస్ఫై ఉంటుంది అంటే మేము అనుకున్న రేంజ్కి వెళ్ళి రేపు అనుకున్న రీచ్ అయ్యి ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బు 100% అది రికవర్ అయ్యి హెల్త్ తప్ప నాకు ఫుల్ సాటిస్ఫై ఉండదు. రైట్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఓన్లీ. రైట్. సో ఫిలిం కంప్లీట్ అయిపోయింది, మీరు ఇందాక చెప్పినట్టు మీ బాధ్యత అయిపోయింది, ఇప్పుడు ప్రేక్షకుల మీద ఉంది. సినిమాని చూసి వాళ్ళు డెఫినెట్గా ఆ రిజల్ట్ అద్భుతంగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమైతే. అండ్ మెమరీస్ ఎన్నో ఉంటాయి. అంటే ఈ సినిమా గురించి మీరు మాట్లాడేటప్పుడు 30 ఏళ్ళు ఆయన తల దానికి గుమ్మానికి కట్టు ఉంచడం అనేది చాలా, మీరు చెప్తుంటే కూడా నాకు అది ఎంత ఇలా ఉందంటే ఆయన ఏ రేంజ్లో భయపెట్టి ఉండాలి నిజంగా మీరు మాట్లాడినట్టు మీరు చెప్పినట్టు. సో ఇలాంటి పాయింట్స్ ఇంకా ఉంటాయా సార్ ఆయన గురించి తెలుసుకోవడానికి ఈ చిత్రంలో? చిత్రంలో మీరు అంటే చెప్పాను కదండి, ఇట్స్ ఏ కంప్లీట్ ఎమోషనల్ జర్నీ.